యార్కర్లనగానే క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ. ఫాస్ట్ బౌలర్ అంటే మ్యాచ్ కు మధ్య తప్పనిసరిగా విరామం తీసుకుంటారు. విశ్రాంతి ఉంటే తప్ప ప్రాక్టీస్ కు కూడా ఆటగాళ్లు హాజరు కాకపోవటం మనం చూస్తూనే ఉంటాం. అయితే మలింగ మాత్రం ఎలాంటి విరామం లేకుండానే 2 మ్యాచ్లు ఆడాడు. అంతేకాదు రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేసి తమ జట్లకు విజయాలను అందించాడు. దీనికి సంబంధించి ఇంకాస్త వివరాల్లోకి వెళ్లినట్లయితే బుధవారం రాత్రి వెంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మలింగ నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. వాట్సన్, జాదవ్, బ్రావో వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ ముగిసేసరికి అర్ధరాత్రి కూడా అయింది. అయితే ఐపీఎల్ మ్యాచ్ అనంతరం మలింగ రాత్రి 1:40 బయలుదేరి గురువారం ఉదయం 4:30 శ్రీలంక చేరుకున్నాడు. ఉదయం 7 వన్డే సూపర్ 4 ప్రొవిన్షియల్ టోర్నీలు ఆడాడు. మలింగ గాలే జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. క్యాండీతో జరిగిన ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. మలింగ 49 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీయటంతో గాలే జట్టు 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత మలింగకు ఐపీఎల్ లో ఆడేందుకు శ్రీలంక బోర్డు అనుమతినిచ్చింది. అయితే తాజాగా మళ్లీ దేశవాళీ టోర్నీ కోసం స్వదేశానికి రమ్మని కబురు పంపింది. దీంతో మలింగ ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. ఐపీఎల్ మ్యాచ్ ఆడిన 12 గాలే మ్యాచ్ ఆరంభమైంది. ఒక ఆటగాడు వరుసగా 2 రోజుల్లో 2 వేర్వేరు దేశాల్లో మ్యాచ్ ఆడటం అరుదైన విషయం. అయితే 2 రోజుల్లో మలింగ 10 తీసి 83 పరుగులిచ్చాడు. ఈ ప్రదర్శనతో మలింగ వరల్డ్ కప్ కు ఎంపికయ్యే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఎంపికైతే 4వసారి వరల్డ్ కప్ లో ప్రాతినిధ్యం వహించనున్నాడు మలింగ.